హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను బర్ఫీ రెసిపీ ఎలా చేయాలో వీడియోలో చూపిస్తాను. చాలా సింపుల్గా అయిపోతుంది. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా స్టవ్ మీద అయితే ఒక గిన్నె తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఆ గిన్నెలో అయితే ఒక 4 స్పూన్స్ వరకు నేను నెయ్యి వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వరకు శనగపిండి అయితే వేసుకుంటున్నాను. ఈ శనగపిండిని నేతిలో బాగా వేయించుకోవాలి. మంటని సిమ్లో పెట్టుకొని వేయించుకోండి. ఇది బాగా వేగాలండి, అప్పుడే మంచి వాసన వస్తుంది. ఇలా పచ్చి వాసన పోయేంతవరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ మాత్రం వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వరకు అయితే షుగర్ వేసుకుంటున్నాను. ఇప్పుడు షుగర్ అంతా బాగా కలుపుకోవాలి. మెల్లమెల్లగా షుగర్ అంతా మెల్ట్ అవుతుంటుంది. ఇప్పుడు ఇందులో చూడండి, షుగర్ అయితే మొత్తం మెల్ట్ అయిపోయింది కదా. ఇందులో నేను కొంచెం పాలపొడి అయితే వేసుకుంటున్నానండి. 1 3 స్పూన్స్ వరకు పాలపొడి వేసుకున్నాను. ఇది వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇలా 1 10 నిమిషాల పాటు ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని 1 గిన్నెలో అయితే వేసుకుంటున్నాను. చాలా సింపుల్గా తొందరగా అయిపోతుందండి. పిల్లలు స్వీట్స్ అడిగినప్పుడు వెంటనే చేసి పెట్టేయచ్చు. ఇప్పుడు దీనిపైన ఎండు కొబ్బరి పొడి అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కలిపేసుకోవాలి. కలిపేసుకొని చల్లార్చుకోవాలి. ఇది చూసి ఇంత పలచగా ఉంది కదా అండి. కొంచెం సేపు తర్వాత, చల్లారిన తర్వాత కొంచెం గట్టిపడుతుంది. ఇలా కలిపి పెట్టేసుకున్నాను. ఇప్పుడు 1 గిన్నెలోకి బటర్ పేపర్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మిశ్రమం అయితే వేసుకుంటున్నాను. చూడండి, కొంచెం గట్టిపడింది కదా ఈ మిశ్రమం అయితే. ఈ చల్లారిన తర్వాతనే వేసుకుంటున్నానండి, వేడిగా ఉన్నప్పుడు వేసుకోవద్దు. ఎందుకంటే నేను ప్లాస్టిక్ తీసుకున్నాను కదా, అందుకే చల్లారి బాగా చల్లారిన తర్వాతనే ఇందులోకి అయితే వేసుకుంటున్నాను. ఇలా స్పూన్ తోటి మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన నేను గార్నిష్ కోసం బాదం జీడిపప్పు చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు ఇది కరెక్ట్గా మొత్తం ఈవెన్గా చేసేసుకోవాలి. ముందైతే ఇలా స్పూన్ తోటి మొత్తం ఈవెన్గా చేసేసుకున్నాను. ఇప్పుడు బాదం జీడిపప్పు ఉంది కదా అండి, అదైతే దీనిపైన వేసుకుంటున్నాను. చూడడానికి కూడా చాలా బాగా అనిపిస్తుంది కదా, అందుకే ఇలా చేసేసుకున్నాను. ఇలా మొత్తం వేసుకొని గట్టి పడేంత వరకు అలానే సైడ్ పెట్టేసుకోవాలి. చూడండి, ఇది 1-2 గంటల తర్వాత గట్టి పడిపోయింది. ఇప్పుడు దీన్ని 1 ప్లేట్లోకి అయితే తీసుకున్నాను. చాలా ఈజీగా వస్తుందండి, ఎందుకంటే ఇది బటర్ పేపర్ వేసాను కదా కింద. చాలా ఈజీగా వస్తుంది. ఇప్పుడు దీన్ని మనం టర్న్ చేసుకోవాలి. కొంచెం అయితే గట్టిగా అయిందండి, మరీ గట్టిగా అయితే కాలేదు. ఇంకొక గంట సేపు పెట్టింటే గట్టిగా అయ్యేదేమో. దీనైతే నేను చిన్న చిన్న పీసుగా రావడానికని కట్ చేసి మళ్ళీ 1 గంట తర్వాత తీసి చూపిస్తాను. చూడండి, మొత్తం నైఫ్ కంత అతుకుంటుంది కదా. ఇంకొక 1 అవర్ అయితే పెట్టేసాను సైడ్కి. తర్వాత తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఈ బర్ఫీ అయితే చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు అయితే, చాలా కమ్మగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.